ఉంటుంది ఏమంటారా? ఇంత కష్టపడి డబ్బు తెచ్చి ఇక్కడ దాయడం ఎందుకు? ఎవరు కట్టలాడికి ఇచ్చే తీసుకెళ్లిపోతాం. బ్యాంక్ వాళ్ళు ఈ నోట్ల కట్టల మీద నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టుంటారు. అందుకే 10 రోజుల పాటు వీటిని దాచిపెట్టి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు పంచుకుందాం. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్తే నాకెందుకండి? నేను చెప్పేది వినండి. ఫస్ట్ టైం బ్యాంక్ దోపిడికి వచ్చాను. ఓం ప్రదంగా కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా ఇంటికి పంపిస్తాను, వాళ్ళు సంతోషిస్తారు. ఏరా రమేష్ చెప్పింది నిజమే, నీకు స్పీడ్ ఎక్కువ. నిజమే సార్. బయట టాక్. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. నేషనల్ బావర్చి బ్యాంక్ రాబరీ కా గ్యాంగ్ లీడర్ కా నామ్ బతానా చాహతీ హూ. పెన్ పేపర్ హై క్యా? తో నోట్ కరో. ఉస్కా నామ్ హై పెద్ద కోటేశ్వర్ రావ్. ఫ్లాట్ నంబర్ 182, వసంత్ ప్రకాష్ బిల్డింగ్, అంధేరి వెస్ట్. చెత్త మస్కా. ఆప్ పెద్ద కోటేశ్వరరావు హై? హోమ్ మినిస్టర్ కా ఫ్రెండ్ పెద్ద కోటేశ్వరరావు హూ. క్యా బాత్ హై? ఆప్ ఏక్ బార్ కమిషన్ ఆఫీస్ కానే పడేగా. పరంతు క్యూ? వా బోలేగా, చల్. వీటింట్రో మనల్ని ఉరువురు చూస్తున్నారు. చస్కా మస్కా. బడా సబ్ని పోలీసులు పట్టుకెళ్లారు, చూసావా? పాపం కోటేశ్వరరావు గారు ఒక్కరిని అలా తీసుకెళ్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలమ్మా, మేము కూడా రన్నింగ్ రేస్ చేసి జీప్ ఎక్కాలా? అసలు పోలీసులకి ఆయన మీద అనుమానం ఎలా వచ్చిందబ్బా? ఎలా వస్తుంది? శత్రువులు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారు. మనలోనే ఎవరెవరు చెప్పుంటారు. ఎవరు చెప్తారు? దోపిడీ చేసేటప్పుడు లౌడ్ స్పీకర్ల లాగా నువ్వే ఆయన పేరు పెట్టి గట్టిగా పిలిచావుగా. పేరే కదా చెప్పాను, అడ్రస్ చెప్పానా, పిన్ కోడ్ చెప్పానా, ఫోన్ నెంబర్ చెప్పానా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. పోలీసులు అతనికి ఇచ్చే కోటింగ్ కి డబ్బు దాచిన ప్లేస్ చెప్పినా చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం, డబ్బు తీసుకుని పారిపోదాం. మరి కప్ప, మరి పాపం ఆయన వాట? కొరియర్ లో పంపిద్దాం. నువ్వెక్కడ దొరికావు హరిచంద్ర, రా కార్యక్రమం.